Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మాజీ మంత్రి నారాయణకు షాక్, ఈసారి జైలుకు వెళ్లాల్సిందే. మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దయింది. అరెస్ట్ అయిన గంటల వ్యవధిలోనే నారాయణకు బెయిల్ రావడం, పోలీసుల తరఫున బలంగా వాదనలు వినిపించే విషయంలో ప్రభుత్వ న్యాయవాది నిరాకరించడంతో మే నెలలో నారాయణకు బెయిల్ సులువుగా వచ్చేసింది. ఏప్రిల్లో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రం లీక్ అవ్వడం అప్పట్లో దుమారం రేపింది. పోలీసులు ప్రతిష్టాత్మకంగా దర్యాప్తు చేసి అదంతా కుట్రపూరితంగా నారాయణ కనుసన్నల్లోనే జరిగిందని తేల్చారు. ఆ కేసులో మే 10న నారాయణను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను చిత్తూరు కోర్టులో హాజరుపరచగా వెంటనే బెయిల్ వచ్చేసింది. నారాయణను చిత్తూరు కోర్టులో హాజరుపరచగా అభియోగాలపై వాదించే విషయంలో స్థానిక మహిళా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒకరు విముఖత చూపారు. దాంతో నారాయణకు బెయిల్ రావడం ఈజీ అయింది. ఆ తర్వాత ఆమెపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నారాయణ బెయిల్ రద్దు కోసం ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగాల్సి వచ్చింది. ప్రశ్నపత్రం లీకేజీలో నారాయణకు సంబంధం ఉందని, కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయాలని పోలీసుల తరఫున పిటిషన్ వేశారు. పిటిషన్ను విచారించిన చిత్తూరు కోర్టు నారాయణ బెయిల్ రద్దు చేసింది. నవంబర్ 30లోగా లొంగిపోవాలని ఆదేశించింది.